ఎంత మంచిగా రోడ్లు చేసుకున్నాం, ఎంత మంచిగా కాలువలు తెచ్చుకున్నాం. సూర్యాపేటలో తుంగతుర్తిలో ఎటువంటి పరిస్థితి ఉండే? ఇవాళ లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు గుంజుత దంగతలేవు. వడ్లు 2 నెలలు గుంజుతే కూడా దంగతలేవు. లక్ష్మి ఓలలాడుతున్నది. తుంగతుర్తిలో ఏ గ్రామానికి పోయినా, సూర్యాపేటలో పోయినా, కోదాడల మూత మండలానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఎట్లా వచ్చినాయి ఆ నీళ్లు, ఎవరు తెచ్చిరా నీళ్లు, ఏ విధంగా వచ్చినాయి? ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతికేముండే? తీరి తీరి జల్జల్ తీరి మనిషికి 3000 దిగినరా ట్రాన్స్ఫార్మర్ దేవాలే. ఇవాళ రైతును ఎవడన్నా ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు, యాడికెళ్ళి తీసుకుంటున్నావు నీళ్ళని అడిగే కోనాయనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా చూసినావా? ఇవాళ ఏం మాట్లాడతారు? ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్. ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, ఇంకేడేమో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు. ఎత్తేసినారు అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు, కాంగ్రెస్ని గెలిపించాను ఆయన ఎత్తేసారు, కథం అయిపోయింది. బెంగళూరు సిటీలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు, గ్రామాలలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. 7 గంటలు కరెంటు ఇస్తే పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటలు. ఎందుకంటే మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. పాములు గరుసుడు, తేలి గరుసుడు, చచ్చిపోవుడు, ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళా గాగతే మనకు కూడా రావన్నా, ఈ 24 గంటల కరెంట్ ఇట్నే ఉండన్నా, ఇట్లే ఉండాలి కదా.